Hi friends, welcome back to Tharantharuku Techs again. And here we have a video of Bluetooth earbuds unboxing. Unboxing is the plus points and minus points. So, end of the video. Now, we have a unboxing. సో ఫ్రెండ్స్ మనం ఒకసారి బాక్స్ మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే సేమ్ మనకి అమెజాన్లో ఎలా లోగో ఉందో అలా లోగో కనబడుతుంది. బ్యాక్ సైడ్ దీని డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. దీని రేటెడ్ వోల్టేజ్ అయితే 3.7 వోల్ట్స్ అని ఉంది. అండ్ కెపాసిటీ బ్యాటరీ కెపాసిటీ అయితే 800 mAh అని ఉంది. అండ్ ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ అనే మనం దీన్ని పెట్టుకొని 15 మీటర్స్ వరకు చెక్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ మోడల్ నెంబర్ ఇచ్చారు. ఇది బ్లూటూత్ వర్షన్ 5.0తో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. హెచ్డి స్టీరియో అని చెప్తున్నారు. అండ్ బ్యాటరీ స్టాండ్ టైమ్ అయితే అప్ టు 100 అవర్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం దీంతో 2 to 3 అవర్స్ వరకు కాల్స్ అటెండ్ చేయొచ్చు. అండ్ మ్యూజిక్ ప్లేబ్యాక్ అయితే సేమ్ మళ్ళీ 2 to 3 అవర్స్. స్టే ఫిట్ అంటే మనం కదలదు ఇయర్లో పెట్టుకున్న తర్వాత. అండ్ మనకి పేరింగ్ అయితే ఈజీగా పేర్ అయిపోతుంది, ఆటోమేటిక్గా పేర్ అవుతుంది. పైన చూసుకుంటే ఇది మేడ్ ఇన్ చైనా ఉంది. అండ్ ఎంఆర్పీ అని ఇచ్చి ఇచ్చారు 3700, బట్ మనకి అమెజాన్లో 3500కి అయితే ఇది అవైలబుల్గా ఉంది. కింద అయితే దీని మోడల్ నెంబర్ ఉంది, మళ్ళీ TW7i7 ఉంది. ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ అనమాట ఇవి. దీని సీల్స్ని ఒకసారి మనం బ్రేక్ చేసేద్దాం. ఫ్రెండ్స్ నేను బాక్స్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే మనకి బుక్లెట్ ఒకటి ఉంది, యూజర్ మాన్యువల్, లీఫ్లెట్ కింద ఇచ్చారు ఎలా యూస్ చేయాలనేది. దీంట్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది. నెక్స్ట్ మనం దాంట్లో చూసుకుంటే మనకు ఒక చిన్న బాక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బాక్స్లో నాకు తెలిసి ఛార్జింగ్ కేబుల్ ఏమైనా ఉందనుకుంటాను. ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ మనకు ఓపెన్ చేయగానే ఇయర్ టిప్స్ అయితే కనబడుతున్నాయి. వేరే వేరే సైజెస్, స్మాల్, మీడియం అండ్ లార్జ్ అని డిఫరెంట్ సైజెస్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి యూఎస్బి టు మైక్రో యూఎస్బి కేబుల్ అని ఒకటి ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇంకా బాక్స్లో మనకేం లేవు. నెక్స్ట్ మనకి ఛార్జింగ్ బాక్స్ అయితే ఉంది, దాంట్లోనే ఇయర్బడ్స్ ఉంటాయి. దీని కవర్స్ ఒకసారి తీసేసి మనం దీన్ని ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఉండే కంటెంట్స్ అయితే ఇవే. ఫ్రెండ్స్ పైన మనకి ముజిలి అని బ్రాండింగ్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ లోపల మనకి ఇయర్బడ్స్ ఇక్కడ కనబడుతున్నాయి. ఇది క్యాప్ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా అంతగా ఏమీ లేదు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి యూఎస్బి పోర్ట్ ఉంది, టైప్ మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది, ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఓపెన్ చేశాను. దీని క్యాప్ కూడా మనకి చాలా లూజ్గా ఉంది. మనకి శాంసంగ్ గేర్ ఐకానిక్స్ క్యాప్ అయితే చాలా టైట్గా ఫిట్గా ఉంటుంది, అంత త్వరగా క్లోజ్ అవ్వదు అది. సో ఇదైతే కొంచెం ఆర్డినరీగానే ఉంది క్వాలిటీ. మనం ఇయర్ బడ్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం క్వాలిటీ ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇది మనకి ఇయర్బడ్ లుక్ అయితే ఇలా ఉంది. మధ్యలో టచ్ సెన్సార్ ఉంది, దాని చుట్టూ లైటింగ్ అయితే మనకి ఇచ్చారు. కింద ఇయర్ టిప్ ఇచ్చారు. మన 2 ఛార్జింగ్ పిన్స్ కనబడుతున్నాయి, దాని ద్వారా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సేమ్ లెఫ్ట్ ఇయర్ కెనాల్ కూడా మనకు అలాగే ఉంది, సేమ్ టిప్ అలాగే ఇచ్చారు. వీటికి నొటేషన్స్ ఉన్నాయి, ఇది లెఫ్ట్ రైట్ అని చెప్పి దీని వెనక మనకు నొటేషన్స్ ఉన్నాయి, దాని ద్వారా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పవర్ బటన్ అనమాట దీనిది. దీంట్లో మనం పెట్టి క్యాప్ వేసి ఇది పవర్ బటన్ నొక్కితే మనకి బ్లూటూత్ టిప్స్ అనేవి మనకి ఆఫ్ అయిపోతాయి. అండ్ ఛార్జింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. 4 పాయింట్స్ వెలుగుతున్నాయి, అంటే 4 టైమ్స్ ఛార్జింగ్ ఉన్నట్లు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఫుల్ ఛార్జ్తోనే వస్తున్నాయి. మనీ మనం సపరేట్గా ఛార్జ్ చేయక్కర్లేదు. అవుట్ ఆఫ్ ది నాకైతే ఫుల్ ఛార్జ్తో వచ్చినాయి. సో ఇలా దాంట్లో పెట్టి క్లోజ్ చేయగానే ఇవి ఛార్జింగ్. ఫ్రెండ్స్ అది అన్బాక్సింగ్ అయితే. ఇప్పుడు దీని యొక్క యూసేజ్ నేను మీకు చూపిస్తాను. అండ్ లెఫ్ట్ దీనికి సో ఫ్రెండ్స్ ఈ బడ్స్ ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆర్ అండ్ ఎల్ రైట్ అండ్ లెఫ్ట్ అని వీళ్ళు ఇక్కడ ఇండికేట్ చేశారు. సో వాటి పరంగా మనం దీన్ని ఇన్సర్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత దీని లుక్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ నేను ఇన్సర్ట్ చేశాను. దీన్ని ఆన్ చేయడం అయితే ఇప్పుడు దీన్ని టచ్ చేసి ఇలా ట్యాప్ చేసి ఫోన్ చేయాలి 3 సెకండ్స్.
ఫ్రెండ్స్ ఇలా ఆన్ అయింది, పవర్ ఆన్ అని చూస్తుంది. సో ఫ్రెండ్స్ ఇవి లెఫ్ట్ సైడ్ కూడా పవర్ ఆన్ అయింది, మాట్లాడుకుంటున్నాయి. సో ఇట్నైతే మనం రెండు సార్లు ఆన్ చేయాలి, అంటే మాన్యువల్ గా దేని దాన్ని సపరేట్ గా ఆన్ చేయాలి. ఎందుకంటే కొంతమంది సింగిల్ గా యూస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరైనా సింగిల్ గా ఒక ఇయర్ బడ్ యూస్ చేయాలనుకుంటే ఇది ఒక్కటిగా సింగిల్ గా మరొక కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం వీటిలో చెక్ చేసుకోవాలి, ఈ ఇయర్ పాడ్స్ లో మనం చెక్ చేసుకోవాల్సింది 6 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మనం వీటిలో మైక్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో మనం కాల్స్ దీని ద్వారా అటెండ్ చేసుకోవచ్చు లేదా అని మనం చెక్ చేసుకోవాలి. సెకండ్ టైం ఇది కనెక్టివిటీ చెక్ చేసుకోవాలి, ఇది బ్లూటూత్ కనెక్టెడా లేకపోతే వైర్ కనెక్టెడా. బ్లూటూత్ వర్షన్, ఒకవేళ బ్లూటూత్ అయితే ఇది ఎక్కడ నుండి 4.5, లేటెస్ట్ వర్షన్ 5.0 అనేది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇది వాల్యూమ్ బటన్స్ దీంట్లో ఇస్తున్నారా ఇంటర్నల్ గా అనేది మనం చెక్ చేసుకోవాలి. అండ్ వాల్యూమ్ బటన్స్ కానీ లేకపోతే కాల్స్ రిజెక్ట్ చేసుకోవడానికి ఆన్సర్ చేయడానికి బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదన్నా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఇది దీని యొక్క డ్యూరబిలిటీని చెక్ చేసుకోవాలి, అంటే బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, డ్యూరబిలిటీ ఎలా ఉంది, అంటే మనకు సర్వైవ్ అవ్వగలుగుతుందా లేదా మన యూసేజ్ కి సర్వైవ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకోవాలి, అంటే ఇవి ఐపీ రేటింగ్ ఎంత ఉంది, IPX4 ఉందా, IPX5 అనేది ఉందా మనం చెక్ చేసుకోవాలి. అంటే ఇవి స్వెట్ ప్రూఫా లేకపోతే వాటర్ ప్రూఫా లేకపోతే ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. స్వెట్ ప్రూఫ్ అంటే జస్ట్ మనకి ఇయర్ లో ఉండే మాయిశ్చర్ అనేది ఇది రెసిస్ట్ చేయగలం, అంటే సర్వైవ్ అవుతాయి. నెక్స్ట్ ఇది వాటర్ స్ప్లాష్ అనమాట, లేకపోతే రెయిన్ డ్రాప్స్ ఇలాంటివి పడినప్పుడు వాటికి రెసిస్ట్ అవుతాయి. అండ్ ఫుల్లీ వాటర్ IPX7 IPX8 అయితే మనకి ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అనమాట, ఇవి పట్టుకొని మనం స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. సో దీని యొక్క డ్యూరబిలిటీని ఐ మీన్ దీని ప్రొడక్షన్ మనం చెక్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది వాయిస్ అసిస్టెంట్ కి సపోర్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిదీ గూగుల్ అసిస్టెంట్ ద్వారా మనకి రన్ అవుతున్నాయి, గూగుల్ అసిస్టెంట్ మనకి డే టు డే లైఫ్ లో చాలా యూజ్ అవుతుంది. సో దానికి సపోర్ట్ అవుతుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. దాని తర్వాత అమెజాన్ స్టైలిష్ గా ఉన్నాయి, ఈ స్టైలిష్ లుక్ లో మనకి ఇలా లైటింగ్ ఇవన్నీ తీసుకొచ్చారు. సో ఇది ఒకటి మనకి లుక్ పరంగా అయితే ఒకటి ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ పెయిరింగ్ అనమాట, పెయిర్ చాలా త్వరగా పెయిర్ అవుతున్నాయి ఫోన్ కి కానీ ఈ రెండు కనెక్ట్ అవ్వాలనుకున్న పెయిరింగ్ అయితే చాలా బాగుంది. అండ్ టచ్ అయితే టచ్ కూడా కొంచెం స్పీడ్ గా ఉంది. మనం ఎప్పుడైతే ఒకసారి టచ్ చేయం కానీ ఎప్పుడైతే వెంటనే సాంగ్స్ ఆగిపోవడం జరుగుతుంది. అండ్ డబుల్ ట్యాప్ జరిగితే సౌండ్ ఇంక్రీజ్ ఇందాక మనం మాన్యువల్ లో చూసుకున్నట్లు వీటి టచ్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది. ఇంతే బాగున్నాయితే చెక్ చేసు బాగున్నాయి మాట్లాడుకోవాలనుకుంటే ఇంతే ఫ్రెండ్స్. అండ్ దీని యొక్క నెగిటివ్ పాయింట్స్ మనం చూసుకుంటే నెగిటివ్స్ అయితే నాకు చాలా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ తీసుకుందాం. బాక్స్ తీసుకుంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన విధానం అసలే ఏం నచ్చలేదు నాకు. ఎందుకంటే దీని బాక్స్ అంటే బిల్డ్ క్వాలిటీ ఏ మాత్రం లేదు, గట్టి ఊరిని ఎలా అంటే విరిగిపోయేలా ఉంది. అది చాలా డెలికేట్ గా ఉంది ఈ బాక్స్ కూడా. ట్రాన్స్పరెంట్ టెంపరీ బాక్స్ లాగా ఉంది, పర్మనెంట్ బాక్స్ లో మనం దీన్ని ఫ్యూచర్ లో ఎక్కువ సర్వైవ్ అయ్యేలా కాబట్టి నాకు అనిపించట్లేదు. అండ్ సెకండ్ నెగిటివ్ పాయింట్ అయితే మనం ఇలా ప్లేస్ చేయగానే వీటికి ప్రొటెక్షన్ ఏమీ లేదు, ఇక్కడ కరెక్ట్ గా ఇన్సర్ట్ అయ్యేలాగా ఏం లేదు, జస్ట్ ఫ్రీగా వదిలేశారు. జస్ట్ ఇలా పట్టుకొని మనం ఫ్రీగా ఇలా పట్టుకుని పడిపోతున్నాయి. సో ఇది ఒకటి నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే దీన్ని ఛార్జ్ చేస్తున్నాను, ఛార్జ్ చేస్తే 2 to 3 hours లో ఇది ఛార్జ్ అవుతుంది. కరెక్ట్ గా ఒక టైం అనేది లేదు, 2 to 3 hours మధ్యలో ఛార్జ్ అవుతుంది. ఇవి పెట్టిన తర్వాత మనకి బాక్స్ లో అయితే 4 to 5 times 5 to 6 times ఛార్జ్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు, కానీ ఎనీ టైం ఛార్జ్ అవ్వట్లేదు. ఛార్జింగ్ టైం కూడా ఎక్కువ సేపు తీసుకుంటున్నాయి, ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3 hours దాకా పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇవి ఎల్ఈడి కూడా మనకి అంత యాక్యురేట్ గా వర్క్ అవుతున్నట్టు అనిపించట్లేదు. ఒకసారి పెడితేనో 4 points ఫుల్ గా చూస్తుంది, ఒకసారి 2 points చూస్తుంది. సో అంత యాక్యురేట్ గా అనిపించట్లేదు. నాకు వచ్చిన ప్రొడక్ట్ ఇలా ఉందా లేకపోతే అన్ని ప్రొడక్ట్స్ ఇలాగే నాకు అర్థం కాలేదు. సో ఈ ఛార్జింగ్ గురించి పక్కన పెడదాం. నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీలో చూసుకుంటే సౌండ్ మనకి మీరు కరెక్ట్ గా వింటాను, నేను బాస్ అదంతా నాకు ఫుల్ గా ఉండాలి, ట్రెబుల్ అంతా కరెక్ట్ గా ఉండాలి, ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేను పిన్ టు పిన్ నేను చెక్ చేసుకుంటాను అనుకుంటే ఇది బెటర్ స్కిప్ చేయండి మీరు. సో ఇన్స్ట్రుమెంట్స్ వాటిని అంత కరెక్ట్ గా వినే వాళ్ళు అయితే ఇవి అంతగా వర్క్ అవ్వవు, ఎందుకంటే ఇవి వస్తున్నాయి ఫుల్ సౌండ్ అయితే వస్తున్నాయి మనకి అంత. దీంట్లో మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది ఫుల్లీ మనం పెట్టుకోగానే ఏ నాయిస్ ని మనం అంటే ఏ సౌండ్ ని లోపలికి వెళ్ళకుండా ఇవి ఆపేస్తున్నాయి, ఇంకా దాని ద్వారా వచ్చే సౌండ్ మాత్రం మనకి వినబడుతుంది. సో నాకైతే సౌండ్ క్వాలిటీ అయితే ఆర్డినరీ ఎయిర్ఫోన్స్ లాగా అనిపించింది. సో 3500 పెట్టి వినేంత సౌండ్ అయితే నాకు దీంట్లో వినిపించలేదు. అంటే బేస్ కూడా మనకి అంటే రిచ్నెస్ లేదు సౌండ్ లో, క్రిస్పీనెస్ లేదు, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ సరౌండింగ్స్ అంతా ఎలా పడితే అలా వచ్చింది, డాల్బీ అట్మోస్ అన్నది నాకు అనిపించట్లేదు. సో అంత క్లారిటీ లేదు సౌండ్ పరంగా కూడా, బెటర్ వీటిని స్కిప్ చేస్తే బెటర్. నేనైతే తంత్ర పవర్ బోట్ యూజ్ చేస్తాను, తంత్ర పవర్ బోట్ ఇది నాకు 1700 అయితే నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను.
అండ్ ఇవైతే ఇప్పుడు 1999 ఉండే 2000 రూపీస్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. వీటి మీద చూసుకుంటే 100% రైట్ అని చెప్పవచ్చు, 100% కరెక్ట్ అని చెప్పవచ్చు. దీంట్లో IPX4 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది, దీంట్లో కూడా వాటర్ రెసిస్టెంట్ ఇచ్చారు, బట్ నేను ఈ రెండింటిలో చెక్ చేయలేదు. కానీ సౌండ్ పరంగా చూసుకుంటే ఇవైతే చాలా బాగా వర్క్ అవుతాయి. వీటికంటే మీరు ఇన్స్ట్రుమెంట్స్ వింటున్నట్లు కానీ లేకపోతే బేస్ పరంగా అయినా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇవి యూజ్ చేసిన తర్వాత ఇవి యూజ్ చేస్తే నాకు అంతగా అనిపించలేదు. సో దీని ద్వారా అయితే నేను డిస్సాటిస్ఫైడ్, సాటిస్ఫైడ్ అయితే ఏం లేదు. కాకపోతే ట్రూలీ ఇయర్పాడ్స్ మన ఫ్రెండ్స్ అందరూ కొంచెం కాంటాక్ట్ అయ్యి ట్రూలీ ఇయర్పాడ్స్ చెక్ చేయమన్నారు. సో అందువల్ల మనం ఆర్డర్ పెట్టి చూసుకోవడం జరిగింది. సో నాకైతే ఇవి నచ్చలేదు, నేను వెంటనే వీటిని అయితే రిటర్న్ పెట్టేస్తాను. మీరు కూడా ఇవి ఒకవేళ ఇవి తీసుకున్నాను అనుకుంటే మీరు 70% సౌండ్ అయితే నేను ఎక్స్పీరియన్స్ అవుతాను. నేను ఫుల్ సౌండ్ అయితే నేను ఏమి యూజ్ చేయను అనుకుంటే మీకు ఇవి బాగానే వర్క్ అవుతాయి. కాకపోతే ఛార్జింగ్ టైమ్ ఇవి కూడా బేస్ చేసుకొని మీరు తీసుకోండి. వేరే ఫ్రెండ్స్, నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ అయితే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది మీరు చెవులు కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇయర్స్ కొంచెం చిన్నగా ఉండి టిప్స్ మనకి చిన్నగా ఉంటాయి కనుక దీన్ని కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే నాకు కొంచెం చిన్నగా ఉంటాయి, నా సైజ్కి అయితే ఇవి అస్సలు సెట్ అవ్వలేదు. నేనైతే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయిపోయాను. ఇవి 10 మినిట్స్ కూడా నేను పెట్టుకోలేకపోయాను. ఇదంతా ఇరిటేషన్ వచ్చేసింది, అంత పెయిన్ఫుల్గా అనిపించింది. సో ఇది మీరు, నేను వీళ్ళు ఇచ్చిన బడ్స్ కూడా చెక్ చేసుకున్నాను, ఈ బడ్స్ ఏ బడ్స్ పెట్టినా కూడా నాకు కరెక్ట్గా సెట్ అయినట్టు అనిపించలేదు. సో వీళ్ళు ఇచ్చిన టిప్స్ కూడా అంత కరెక్ట్గా లేవు. ఒకవేళ మీ ఇయర్ బడ్స్ కొంచెం పెద్దవి నేను పర్లేదు అనుకుంటే మాత్రం వీటిని తీసుకోండి, కానీ కొంచెం చిన్నగా మీడియంలా ఉన్న వాళ్ళైతే దీన్ని స్కిప్ చేసేయండి. సో ఇవైతే చాలా ఇరిటేట్ చేస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ట్రూలీ ఇయర్పాడ్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. అయితే ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటే నచ్చేటైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ కరెన్సీ, నేను ఎక్కువ సైనింగ్ ఆఫ్ నా.